విత్ ఏది మూలమైనటువంటిది, ఆ మూలమైనటువంటి దాన్ని నువ్వు ఎలా పట్టుకుంటావు, ఆ మూలమైనటువంటి దాన్ని ఎలా అధ్యయనం చేస్తావు. నువ్వు చదివితే ఒకానొక పుస్తకాన్ని చదివితే దాంట్లో ఉండే సమాచారం నీకు ఎలా అయితే ఒకానొక జ్ఞాన రూపంగా మారుతుందో, నిన్ను మేధావిగా తయారు చేస్తుందో, అలానే నువ్వు ఈ విత్ అనేటువంటి దానిని అధ్యయనం చేయాలి. ఆ విత్ అనేటువంటి మూలమైనటువంటి శక్తిని నువ్వు పట్టుకోవాలి. అప్పుడు నువ్వు జ్ఞానాంగిగా మారిపోతావు, అంటే జ్ఞాన స్వరూపంగా మారిపోతావు. ఆ మూలమైనటువంటిది ఏంటి అనేటువంటి ఆ మూలమైనటువంటి రహస్యమే సరస్వతీదేవి. అమ్మవారి యొక్క స్వరూపాల్లో విశేషమైనటువంటి ఒకనొక స్వరూపం సరస్వతి స్వరూపం. అమ్మవారి యొక్క శక్తి సరస్వతిగా ఉన్నప్పుడు మనలో అపారమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉద్భవిస్తుంది. జ్ఞానస్వరూపిణి అంతరంగా మన లోపల ఆ యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. జ్ఞానము అనంటే మనం పోకు చేసుకున్నటువంటి విషయాల సమూహం కాదు. మీరు డిగ్రీలు చదవటం ద్వారానో పెద్ద పెద్ద చదువులు చదివిన కారణం చేత ఏర్పడేటువంటి నాలెడ్జ్ కాదు జ్ఞానము అనంటే. జ్ఞానము అనంటే మీ అంతరంలో సహజంగా మీ యొక్క ప్రతి అణువులో దానికి ఉన్నటువంటి సహజమైనటువంటి ఒకనొక జ్ఞానశక్తి. మీరు ఒక మామిడి పండు తిన్నారనుకోండి, ఆ మామిడి పండు మీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది మీ యొక్క ఆకారాన్నే సంతరించుకోవటం, అది మీ శరీరానికి ఉన్నటువంటి సహజమైన జ్ఞానశక్తి కారణం చేత జరుగుతుంది. అదే మామిడి పండు ఇంకొకనొక వేరే జంతువు తింటే దాని శరీర ఆకృతికి తగ్గట్టుగానే ఆ మామిడి పండు యొక్క సారము ఆ యొక్క శరీర ఆకృతినే సంతరించుకుంటుంది. మనం తిన్నటువంటి ఆహారమే మన యొక్క శరీరంగా మారింది, ఇంతగా మారింది. అలానే మీరు బాల్యం నుండి ఇప్పటి వరకు మీ యొక్క శరీర పరిణామంలో ఆ పెరుగుదలకు సంబంధించినటువంటి జ్ఞానము మీ శరీరానికి సహజంగా ఉంది. అలా మీ యొక్క మీరు ప్రత్యేకంగా మీరు ఏ విషయాన్ని నేర్చుకోకపోయినా ఈ శరీరం మొత్తాన్ని కూడా నిర్వహించుకోవటానికి కావాల్సిన సహజమైనటువంటి జ్ఞానము మీ అంతరంలో కొలువై ఉంది. ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆ యొక్క జ్ఞాన శక్తిని ఉద్దీపన చేసుకోవటం కోసం ఆ సహజ సిద్ధమైనటువంటి ఆ జ్ఞానము మీలో కలిగేలా చేసేటువంటి ఒకనొక శక్తి స్వరూపము సరస్వతీదేవి. ఈ యొక్క శక్తి బాహ్యంగా కనపడేది కాదు, పుస్తకాల్లో కనపడేది కాదు. మీరు మీ యొక్క పుస్తకాలను తీసుకువెళ్ళి సరస్వతీదేవి యొక్క విగ్రహం ముందో పటం ముందో పెట్టి పూజలు చేసినంత మాత్రాన జ్ఞానం రాదు. ఆ యొక్క సరస్వతి యొక్క శక్తిని మన శరీరంలో ఉద్దీపన చేయాలి. అది యోగ ప్రక్రియ ద్వారా ఉద్దీపన చేయాలి. అది మీలో ఉద్దీపన జరిగితే, ఆ సరస్వతి శక్తి మీలో నిద్ర లేస్తే,
మీలో ఈ సమస్తమైనటువంటి సృష్టిని మీ మీరు కూర్చున్న దగ్గర నుండే నడపగలిగేటువంటి శక్తి ఏర్పడుతుంది. బ్రహ్మదేవుడికి కూడా ఈ సృష్టి చేయటం కోసము, ఈ సృష్టిని నిర్మాణం చేయటం కోసము, ఈ సృష్టి యొక్క డిజైన్ చేయటం కోసము ఆ బ్రహ్మదేవుడికి కూడా సరస్వతి నుంచే ఆ శక్తి అందించబడింది. ఆ కారణం చేతనే సూర్యుడు ఎప్పుడు ఉదయించాలి, ఎలా అస్తమించాలి, చంద్రుడు ఏ సమయంలో రావాలి, ఈ సమస్తమైనటువంటి జీవరాశి వాటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవన్నీ ఏకకాలంలో చాలా పర్ఫెక్ట్గా జరగటానికి కావలసిన ప్రణాళిక రచించగలిగాడు బ్రహ్మదేవుడు. అంతటి శక్తిని, అంతటి పర్ఫెక్షన్ని మనకి సరస్వతి అనేటువంటి ఆ శక్తి మనకి అందిస్తుంది. జ్ఞానము అనేటువంటిది మీలో సహజంగా జరిగేటువంటి, సహజంగా ఉన్నటువంటి ఒకనొక మహాశక్తి. విద్య అంటే, విత్ అంటే మూలమైనటువంటిది అని అర్థం. మూలమైనటువంటిది అని అర్థం. విత్, విత్తనము అనేది దాని నుంచే వచ్చింది. ఇంత చిన్న విత్తనం నుండి మహావృక్షం ఎలా అయితే ఏర్పడుతుందో అంతటి మూలమైనటువంటి ఒకనొక శక్తిని నువ్వు పట్టుకుంటే అపారమైనటువంటి జ్ఞానం నీలో ఉద్భవిస్తుంది అని చెప్పటానికి ధ్యాన జ్ఞానాంగి విద్యాంగి అమ్మవారి స్వరూపాలని చెప్పారు. విత్ ఏది మూలమైనటువంటిది, ఆ మూలమైనటువంటి దాన్ని నువ్వు ఎలా పట్టుకుంటావు, ఆ మూలమైనటువంటి దాన్ని ఎలా అధ్యయనం చేస్తావు. నువ్వు చదివితే, ఒకనొక పుస్తకాన్ని చదివితే దాంట్లో ఉండే సమాచారం నీకు ఎలా అయితే ఒకనొక జ్ఞాన రూపంగా మారుతుందో, నిన్ను మేధావిగా తయారు చేస్తుందో, అలానే నువ్వు ఈ విత్ అనేటువంటి దానిని అధ్యయనం చేయాలి. ఆ విత్ అనేటువంటి మూలమైనటువంటి శక్తిని నువ్వు పట్టుకోవాలి. అప్పుడు నువ్వు జ్ఞానాంగిగా మారిపోతావు, అంటే జ్ఞాన స్వరూపంగా మారిపోతావు. ఆ మూలమైనటువంటిది ఏంటి అనేటువంటి ఆ మూలమైనటువంటి రహస్యమే సరస్వతీదేవి. ఆ మూలమైనటువంటి శక్తి నీకు ఎలా దొరకాలి, ఆ సరస్వతీ శక్తి నీకు ఎలా దొరకాలి అనేటువంటిదే ఈ యొక్క సరస్వతి ఉపాసనలో ఉన్నటువంటి మర్మం. ఈ యొక్క నవరాత్రుల సమయంలో ఆ మూలమైనటువంటి ఆ సరస్వతి శక్తి, జ్ఞానానికి మూలమైనటువంటి ఆ సరస్వతి శక్తిని మనం ఉపాసన చేయాలి. ఈ నవరాత్రుల కాలంలో మీరు ఆ యొక్క సరస్వతి ఉపాసన జరగాలి. మీ లోపల మీరు ఒక మహాజ్ఞానిగా మారాలి. అది పుస్తకాలు చదవటం ద్వారానో, గ్రంథాలు అధ్యయనం చేయటం ద్వారానో, వేదాలు ఉపనిషత్తులన్నింటినీ ఔపోసన పట్టడం ద్వారానో వచ్చేటువంటిది కాదు. ఆ మూలమైనటువంటి శక్తిని పట్టుకోవటం ద్వారా వస్తుంది. విద్య, విత్ అనేటువంటి ఒకనొక శక్తిని పట్టుకోవటం ద్వారా వస్తుంది. మీకు సాధారణమైనటువంటి తేలికపాటి ఒకనొక సాధన ద్వారా ఆ మూల శక్తిని పట్టుకునేటువంటి ప్రక్రియని నేర్పిస్తాను. ఇవి నేను ఈ వీడియోల ద్వారా నేర్పించేటువంటివి బేసిక్స్ మాత్రమే. మూలాల్లోకి వెళ్తే ఇంకా లోతైనటువంటి సాధనలు ఎన్నో కొనసాగుతాయి. బేసిక్ లెవెల్లో మీకు ఆ మూలమైనటువంటి శక్తి యొక్క స్వరూపం అర్థం కావటం కోసం, ఆ సరస్వతీ దేవిని మీరు ఆ ఉపాసన చేయటం కోసం ఆ మూలమైన శక్తిని ఎలా పట్టుకోవాలనేటువంటి ఒక చిన్న సాధన ఇస్తాను. ఈ నవరాత్రుల సమయంలో మీరు ఆ సాధన కానీ చేయగలిగితే మీరు సహజ సిద్ధమైనటువంటి మహాజ్ఞానిగా రూపాంతరం చెందుతారు. ఆ విద్యనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అందరూ హాయిగా కూర్చోండి. మీరు దీర్ఘమైనటువంటి శ్వాసలు కొన్ని 5 శ్వాసలు మీరు దీర్ఘంగా చేసి, సాధ్యమైనంత దీర్ఘమైనటువంటి శ్వాసలు చేసి, మీరు శ్వాసించిన ప్రతిసారి కూడా ఆ శ్వాస కంప్లీట్గా మీ శరీరంలో ఎలా సంచరిస్తుంది, ఆ శ్వాసని ఆ శ్వాస సంచరిస్తుండగా ఆ శ్వాస ఎటువంటి ప్రకంపనల్ని సృష్టిస్తూ ఉంది అని
ఆ శరీరంలో జరిగేటువంటి ఆ శ్వాస ద్వారా జరిగే ప్రకంపనలన్నిటినీ కూడా గమనిస్తూ ఒక్కొక్క శ్వాసని, ఒక్కొక్క శ్వాస తీసుకున్న తర్వాత కనీసం ఒక 3 నిమిషాల పాటు ఆగుతూ ఆ ఒక్క శ్వాస నుంచి వచ్చినటువంటి ప్రకంపనని మీరు గమనిస్తూ మీరు కూర్చోగలిగితే 5 శ్వాసలు 5 ముళ్ళ 15 నిమిషాలు మీరు ఏకకాలంగా ఏక దాటిన మీరు ఆ యొక్క ప్రకంపనని, ఆ శ్వాస ద్వారా ఏర్పడిన ప్రకంపనని మీరు గమనిస్తూ కూర్చుంటే మీకు ఆ మూలమైనటువంటి ఒకనొక శక్తి మీ అనుభవంలోకి రావటం మొదలవుతుంది. ఇది ఒక 15 నిమిషాల పాటు మీరు సాధన చేయగలిగితే, ప్రతిరోజు 15 నిమిషాల పాటు మీరు సాధన చేయగలిగితే సరస్వతీ దేవి యొక్క కటాక్షం మీకు లభిస్తుంది. ఆ యొక్క మూలమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య మీకు అబ్బుతుంది. ఎప్పుడైతే ఈ మూలమైనటువంటి ఈ శక్తిని మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తారో క్రమక్రమంగా మీరు మహాజ్ఞానిగా రూపాంతరం చెందుతూ ఉంటారు. ఈ మూలమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి పుడుతుంది అన్నప్పుడు అమ్మవారు ఎలా ఉంటారు అని అంటే విద్యాంగి జ్ఞానాంగి అని చెప్పినట్టే ఆ యొక్క అమ్మవారి యొక్క మూల స్థానం ఎక్కడుంది అని అన్నప్పుడు హృదయస్పద అని చెప్పారు. మీరు ఈ క్రమక్రమంగా మీ యొక్క ప్రకంపనని మీరు గమనిస్తూ ఉంటే ఆ యొక్క ప్రకంపన ఉత్పత్తి అవుతున్నది ఈ హృదయం నుండి అనేటువంటి జ్ఞానాన్ని మీరు పొందుతారు. అక్కడి నుంచే సర్వమైనటువంటి విద్యలు పుడతాయి. సరస్వతీదేవి అక్కడి నుండే మీకు సమస్తమైనటువంటి విద్యలను మీకు అందిస్తూ ఉంటుంది. ఈ యొక్క సాధనని మీరు ఉపాసనగా చేసి బాహ్యంగా చేసేటువంటి ఉపాసనలు, బాహ్యంగా చేసేటువంటి క్రియలన్నీ మీకు ఏమాత్రం సహకరిస్తాయో తెలియదు, కానీ అవి చేయగలిగితే చెయ్యండి. చేయలేకపోయినా కూడా ఎటువంటి వేదన చెందాల్సిన అవసరం లేదు. హాయిగా కూర్చొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపాసన మీరు చేస్తే సరస్వతీదేవి యొక్క కటాక్షం లభించటం తథ్యం. నమస్కారం.